కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని నవాహనిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పర్వదినాలను జరుపుకునేలా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమ శాస్త్రానుసారం జరిపించబడ్డాయి. యాగశాల ప్రవేశం ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి స్థానచార్యులు అర్చక స్వాములు వేద పండితులు అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. వేద స్వస్తి ఆలయ ప్రవేశం చేసిన వెంటనే వేద పండితులు చతుర్వేద పారాయణం చేసి వేద స్వస్తి నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో నేటి సాయంత్రం ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతాక ఆవిష్కరణ చేయడమే విశేషం. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుణ్ణి చిత్రీకరిస్తారు. దీనికే ధ్వజపటం అని పేరు. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూరుతో చేసిన ఒక ప్రత్యేక తాడును సిద్ధం చేస్తారని ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం యాగశాల ప్రవేశంతో చండీశ్వరుడి పూజతో ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు విశేషంగా షష్ఠీ మంగళవారం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అభిషేకం, మరి దత్తాత్రేయ స్వామి గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం కూడా కలిసి రావడం ఈరోజు విశేషం. ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. స్వయంగా సృష్టికర్త బ్రహ్మ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవాలుగా మనం పిలుచుకుంటున్నాం. ఈరోజు నుంచి ప్రతిరోజు హోమాదికాలు ఇతర శాస్త్రబద్ధమైనటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహించబడతాయి. అలాగే ప్రతిరోజు వాహన సేవ మరి నిర్వహించబడుతుంది. అలాగే గ్రామోత్సవాలు కూడా ఉంటాయి. శివరాత్రి 11 రోజున మహాశివరాత్రి నిర్వహించబడుతుంది. ఆ రోజు విశేషంగా పాగాలంకరణ శ్రీశైలానికి చాలా ప్రసిద్ధి. మరి ఆ పాగాలంకరణ కూడా మనం నిర్వహించుకుంటాము. పృథ్వీ వెంకటేశ్వర్లు గారు ఆ పాగాలంకరణ నిర్వహిస్తారు. ఇతర పద్మశాలి చెందినటువంటి వాళ్ళు కూడా మనకు ఈ పాగాను తీసుకొని రావడం సాంప్రదాయం. మరి సాంప్రదాయబద్ధంగా పాగాలంకరణ కూడా నిర్వహిస్తాము. అలాగే స్వామివారి కళ్యాణం లింగోద్భవ కాలం తర్వాత లింగోద్భవ కాల అభిషేకానంతరం స్వామివారి కళ్యాణం నిర్వహించబడతాం. ఇది అయిన తర్వాత మరల రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవ కార్యక్రమాలు చిట్ట చివరి రోజున మరి శయనోత్సవంతో ఈ కార్యక్రమాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మరి ఈ విశేషంగా శివభక్తులు విశేషంగా పాదయాత్రలతో నడిచి వస్తున్నారు. అలాగే భక్తులు కూడా మరి ఈరోజు నుంచి స్వామివారి దర్శనార్థమై ఇక్కడికి విచ్చేస్తున్నారు. అందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు విధించింది. నిబంధనలను పాటిస్తూ నిబంధనలను అనుసరిస్తూ స్వామివారి దర్శనాన్ని చేసుకొని అందరూ కృతార్థులు కావాలని, స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవుతారని విశ్వసిస్తున్నాం. మరి గతంలో కూడా కార్తీక మాసంలోనూ ఇతర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను కూడా మనం చక్కగా నిర్వహించుకున్నాం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ. మరి అదేవిధంగా ఈ విశేషంగా జరిగే ఈ శైవక్షేత్రంలో నిర్వహించబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ప్రజలందరూ సామరస్యంగా ఇక్కడ ఉంటూ దేవస్థాన యాజమాన్యానికి సహకరిస్తూ స్వామివారి దర్శనం చేసుకొని అందరూ తరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. సుప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రం భ్రవరాంబ మల్లికార్జున స్వామి వారులుగా ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠంగా వెలిసినటువంటి ఒకే ఒక క్షేత్రం, దివ్యమైన క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో వార్షికంగా జరపబడుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈరోజు యాగశాల ప్రవేశం, వేద స్వస్తి, గణపతి పూజ, శివసంకల్పం ఈ కార్యక్రమాలతో ప్రారంభమైనాయి. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈరోజు నుండి 14వ తారీఖు వరకు కూడా వరుసగా అత్యంత వైభవంగా దేవస్థానం వారికి నిర్వహించబడుతున్నాయి. ఈరోజు కార్యక్రమంగా మండపారాధనలు, కలశస్థాపనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సాయంకాలంగా అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ బలిహనాలతో ఈరోజు ప్రారంభమై ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో మండపారాధనలు, కలశార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, రుద్రహోమం, విశేష కార్యక్రమాలు, నిత్య బలిహరణలు, అలాగే వాహన సేవలు, ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరపబడుతూ మహాశివరాత్రి ప్రత్యేకంగా లింగోద్భవ కాల మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం,
పాగాలంకరణ సేవ 12 గంటల నుండి శ్రీ భవరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ లీలా కళ్యాణ మహోత్సవం 11వ తేదీ రాత్రి నిర్వహించబడుతున్నది 12వ తారీఖున మధ్యాహ్నం 3:30 గంటల నుండి స్వామి వాళ్ళ రథాంగ పూజ రథాంగ హోమం రథాంగ బలి రథోత్సవం అనంతరం మనకి 13వ తారీఖున పూర్ణాది మహోత్సవం కలశోద్వాసన అవమృతోత్సవం త్రిశూల తీర్థోత్సవం మహాదాశీర్వచన ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు సాయంకాలంగా ధ్వజ అవరోహణ కార్యక్రమం మోకబలి ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ ఉత్సవాలు ముగింపవలుగుతూ ప్రత్యేక కార్యక్రమంగా 14వ తారీఖున రాత్రి 7:30 గంటల నుండి అశ్వవాహన సేవ ఆలయ ఉత్సవం స్వామివార్లకు పలు రకాలైనటువంటి విశేష పుష్పాలంకరణ సేవ అనేక ఫల పుష్పాలతోటి ఆ రోజు పుష్పోత్సవ సేనోత్సవ ఏకాంత సేవ కార్యక్రమాలు వేదాశీర్వచనం ఫలప్రదానం ఇత్యాది విశేష కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహింపబడేటువంటి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలందరూ కూడా వేలాది భక్తులు శివదీక్షా స్వాములు అందరూ కూడా స్వామివారిని దర్శించి సేవించి ఆ భవరాంబ మల్లికార్జున స్వామివార్ల అనుగ్రహ పాత్రలు తరిస్తారని తెలియజేస్తున్నాం ఎం పూర్ణానందారాధ్యాస్థానాచార్య శ్రీశైల దేవస్థానం శ్రీశైలం।